హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో తిరుమల టికెట్లు ఆన్లైన్లో బుక్ బుకింగ్ ఎలా చేసుకోవాలి అనే విషయాన్ని మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ అనే ప్రాసెస్ని మీకు లైవ్లో చూపిస్తాము దానికంటే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి టాపిక్లోకి వెళ్దాం మనకు తిరుమల తిరుపలకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి తిరుమల బాలాజీ డాట్ ఏపీ డాట్ జీఓబీ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళండి వెళ్తే మనకి ఇప్పుడు మీకు కనబడుతున్న విధంగా ఇక్కడ డిస్ప్లే అయితే కావడం అయితే జరుగుతుంది అక్కడ లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ఉంటాయి మీకు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ మూడొందల దర్శనం కోసం అయితే స్పెషల్ దర్శనం మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఇలా టైం స్లాట్ అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతుంది మనం ఈ టైం వరకు ఎస్ఎన్టీ రీఫ్రెష్ చేయకుండా అయితే ఉండాలండి ఎలాంటి టైం అయితే మనము చేంజ్ చేసా ఈ టైం స్లాట్ని ఎస్ఎన్టీ రీఫ్రెష్ అయితే చేయకూడదు రీఫ్రెష్ చేస్తే మనకు మళ్ళీ టైం ఫస్ట్ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది ఇప్పుడు ఓపెన్ అయిన తర్వాత మీరు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది నేను మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను మొబైల్ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా ఉంది అది ఎంటర్ చేయాల్సి ఎంటర్ చేయాల్సి ఉంటుంది అది ఎలా ఉంటే అది ఎంటర్ చేసి కింద జనరేట్ ఓటీపీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఆప్షన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మన రిజిస్ట్రేషన్ నెంబర్ మొబైల్కి అయితే ఒక ఓటీపీ రావడం అయితే జరుగుతుంది మనం ఏ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసామో అక్కడ అక్కడ దానికైతే ఒక ఓటీపీ రావడం అయితే జరుగుతుంది ఆ ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేయగానే మనకు ఏ రోజు దర్శన టికెట్లు అవైలబుల్గా ఉన్నాయో చూపిస్తుంది ఈ గ్రీన్ కలర్ ఉన్నాయన్నీ అవైలబుల్గా ఉన్నాయని అర్థం బ్లూ కలర్ ఉన్నాయన్నీ ఇంకా స్లాట్ ఇంకా ఓపెన్ కాలేదు టికెట్స్ అని అర్థం అలాగే రెడ్ కలర్ అయితే ఫుల్ అయ్యా అని అర్థం నేను ఇక్కడ ఒక ఫిఫ్టీన్త్ డేట్ అయితే క్లిక్ చేయడం అయితే జరిగి చేయడం అయితే జరిగింది అలాగే ఒక టైం కింద మీకు ఫ్లెక్సిబుల్ టైం కింద టైం ఉంది ఏ టైం కావాలో ఆ టైంని క్లిక్ చేసుకొని ఎంతమంది వెళ్తున్నారు అక్కడ క్లిక్ చేసుకొని నేను ఒక పర్సన్ గురించి వెళ్తున్నాను కాబట్టి ఒకటే క్లిక్ చేశాను అక్కడ మీరు ఎంతమంది క్లిక్ చేస్తే అంతమంది నెంబర్స్ వస్తాయండి మ్యాథ్స్ అయితే సిక్స్ మెంబర్స్ నేను ఒకటే చేశాను ఒకటే వచ్చింది ఆయన యొక్క ఆధార్ కార్డు ఏజ్ అలాగే మేలా ఫీమేలా అలాగే ప్రూఫ్ ఆధార్ కార్డ్ అయితే ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ ఎంటర్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ అయితే ఇలా కిందికి రాగానే ఇలా అయితే కనబడతాయి ఇక్కడ ఇద్దరు ఉన్నాయి కనుక తర్వాత పేమెంట్ కింద పేనమని బటన్ చేసి పేమెంట్ ఆప్షన్ వస్తుంది ఈ పేమెంట్ బటన్ క్లిక్ చేసి మీ క్రెడిట్ కార్డా డెబిట్ కార్డా క్లిక్ చేయండి మేము క్రెడిట్ కార్డ్ ఆప్షన్ కొట్టాము క్రెడిట్ కార్డ్ ఆప్షన్ కొట్టిన తర్వాత మీకు ఆప్షన్స్ అయితే చూపియడం అయితే జరుగుతుంది మీరు ఆ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి పే చేయాలి పే చేసిన తర్వాత మీకు సక్సెస్ఫుల్లీగా టికెట్ అయితే బుక్ కావడం అయితే జరిగింది ఇక్కడ కనిపిస్తున్నా వ్యూ ప్రింట్ అని కొట్టగానే మీకు బుక్ చేసుకున్న టికెట్ అయితే డిస్ప్లే కావడం అయితే జరుగుతుంది దీన్ని ప్రింట్ చేసుకొని మనం భద్రపరచుకోవాలి ఈ విధంగా మూడు వందల రూపాయల టికెట్ అయితే బుక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఐ హోప్ అందరికీ అర్థమైంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్